దృష్టి 5వ భాగం. 4వ భాగంలో సుమిత్ర మరణం గురించి తెలుసుకుంటుంది లావణ్య. కృష్ణకి సుమిత్ర మరణం గురించి ఫ్లాష్లా ముందే తెలిసినా టైం కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల సుమిత్ర దంపతులను కోల్పోతారు. లీల మీద లావణ్య ఇంట్లో అఘాయిత్యం జరుగుతుంది. అదే సమయంలో కృష్ణ దివ్య దృష్టితో సుమిత్ర హంతకుడిని గుర్తిస్తాడు. ఐజీ కృష్ణ లావణ్య హంతకుడిని చేసి చేస్తారు. కథ కొనసాగుతుంది. లీల ఏం మాట్లాడలేకపోయింది. నిజమే, అంతటి ఉత్తమ దంపతులకు ఇలాంటి వాడు పుట్టి తను భావించినంత నీచుడవుతాడా? క్షమించండి బోసు గారు, నా భ్రమలో ఏదో అనేశాను. ఏమన్నా కానివ్వండి, ఇవాళ మెయిల్కి కానీ ఎక్స్ప్రెస్కి కానీ వచ్చేస్తున్నా, మీరుండండి. వాడు ఎవడో వెతికితే కానీ నాకు శాంతి ఉండదు. ఇవాళే బయలుదేరుతున్నానని మా చెల్లయ్యతో చెప్పండి. ఫోన్ పెట్టేశాడు. తర్వాత మద్రాస్ సెంట్రల్ రిజర్వేషన్ వాళ్ళకి ఫోన్ చేసి అవాళ మెయిల్కి కానీ హైదరాబాద్ ఎక్స్ప్రెస్కి కానీ దేనికైనా అకామిడేషన్ దొరుకుతుందా అని ఫోన్ చేశాడు. వారం రోజుల వరకు ఎలాంటి అకామిడేషన్ దొరకదని వాళ్ళు చెప్పారు. పోనీ ఓ వారం తర్వాత అయినా దొరుకుతుందా? బోసు వెంటనే సెంట్రల్కి వెళ్ళి ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాడు. అతనికి అనిపించింది, పోనీ అవాళ్లే ఎలాగోలా తంటాలు పడి వెళ్ళిపోతేనో, అంత సీరియస్ మ్యాటర్ ఏముంది అనుకున్నాడు. మళ్ళీ హోటల్కి వచ్చి తిరిగి హైదరాబాద్కి ఫోన్ చేసి వారం రోజుల తర్వాత రిజర్వేషన్ దొరికింది, తప్పకుండా వచ్చేస్తున్నానని చెప్పాడు. లావణ్య నిట్టూర్పు మాత్రం విడిచి ఊరుకుంది. వారం రోజుల తర్వాత అవాళ్ళ కృష్ణకు కట్లు విప్పుతున్నారు. ఈ వారం రోజులు లీల మౌనంగా ఉంది. తన ఇంటికి వెళ్ళిపోమని ఎన్నిసార్లు లావణ్యని బ్రతిమాలినా ఆమె ఒప్పుకోలేదు. చివరికి ఆమె బాధపడలేక లావణ్య కంటతడి పెట్టుకుంది. వదిన, 10 రోజుల క్రితం మనం ఎవరమో మనిద్దరికీ తెలీదు. ఈరో 10 రోజుల స్నేహంతో మనం ఎంత దగ్గరైపోయామో నీకు తెలియంది కాదు. కృష్ణగారు నాకు స్వయాన అన్నగారు కాకపోవచ్చు, కానీ ఆయన నాకు సొంత అన్న కంటే దగ్గరవాడైపోయారు. నువ్వు ఆయన వల్లే వదినవు కాలేదు. నీ వ్యక్తిత్వంతో నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకున్నావు. ఆ స్నేహానికి, అనుబంధానికి, అనురాగానికి సైంటిఫిక్గా కారణాలు చెప్పగలనేవు, కానీ అది నా రీజనింగ్ కాదు వదిన. ఎంత నాస్తికులం అనుకున్నా హిందూ పుట్టుక పుట్టాం. ఆ మతంలోనే సైన్స్ ఉంది, ఆ మతంలోనే సాంప్రదాయం ఉంది. ఆ నమ్మకాల్లో ఉన్న సైన్స్ని ఇవాళ పాశ్చాత్యులందరూ గుర్తించారు. ఈశ్వరుడికి 3 కళ్ళేమిటని మనమే వెక్కిరించవచ్చు, కానీ ఇవాళ బ్రెయిన్లో బఠాణి గింజంతో ఉన్న పినియల్ గ్లాండ్ అచ్చు కన్నులానే ఉంటుంది. అదే దివ్యదృష్టిని, భావతరంగాలని, 6th sense కలిగిస్తుందని పాశ్చాత్యులు చెప్తూ హిందువులు చెప్పే జ్ఞాననేత్రం ఇదే అంటున్నారు అంటూ ఉలిక్కిపడింది లావణ్య. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంది. లీల తన మాటల్ని వినటం లేదన్నమాట. ఏదో లోకాల్లోకి వెళ్ళిపోయినట్టుంది, ట్రాన్స్లోకి. ఆమె భావతరంగాల్ని తనని డిస్టర్బ్ చేసి ఒక మాట నుంచి మరో మాటకి దూకించింది అనుకుంది లావణ్య. ఆమె మేధస్సుకి ఎంత శక్తి ఉందో తన భావాలని కల్లోలపరిచేసింది. ఆమెని డిస్టర్బ్ చేయకూడదు అనుకుంది. ఆమె గురించి కానీ ఆమె ఏమిటి ఆలోచిస్తుంది అని తను ఆలోచించినా తన భావతరంగాలు ఆమెని ఆ ఏకాగ్రత నుంచి మళ్లించవచ్చు. అందువల్ల అక్కడున్న ఏదో పత్రిక చూస్తూ ఉండిపోయింది. లీల ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. మేధావులు యోగ నిద్ర నుంచి మేల్కొని ఈ ప్రపంచంలోకి వచ్చి పడ్డప్పుడు ఇలాంటి విశ్వాసాన్నే వదులుతారని విన్నది లావణ్య. లీల లేచి నిలబడింది. వెళదాంరా. ఎక్కడికి వదిన? హాస్పిటల్కి. సాయంకాలం బ్యాండేజ్ విప్పుతారు. ఎప్పుడు విప్పినా ఫలితం ఒకటే, ఆయనకు దృష్టి రాదు, పోయింది. చాలా నీరసంగా ఉంది. అది కాదు వదిన అని అనబోతున్న లావణ్యను సగంలోనే ఆపింది. నువ్వు నాకేం ధైర్యం చెప్పనవసరం లేదు లావణ్య. ఈ వారం రోజులు నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నా. ఆపరేషన్ ఫెయిల్ అయిందని నీకు తెలుసు. అయినా నేనేమైపోతానో అని చెప్పలేదు. నువ్వు చెప్పినంతలో నాకు తెలీదనా? తెలిసి మాత్రం నేనేం చేయగలను? కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే భూత వర్తమానాలు తెలుస్తున్నాయి. అవి తెలుసుకొని ఇంకా బాధపడ్డం తప్ప దానికి రెమెడీని తయారు చేయలేంగా. ఎవరన్నారు బ్రెయిన్ పవర్ గురించి నీకేం తెలుసు వదిన? అది 3 లోకాలని తెలుసుకోగలిగినట్టే. ఎన్నో రుగ్మతల్ని బాగు చేయగలదు. దాని మీద శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు కూడా. సరే, ఇక వెళ్దామా? వెళ్దాం. నువ్వు ముందు కాస్త భోంచేయి. వారం రోజుల నుంచి అసలేం ముట్టుకోవడం లేదు. హాస్పిటల్లో అన్నయ్య గారి పరిస్థితి చూసి అంటోంది లావణ్య. లీల చిరునవ్వుతో వేదాంత ధోరణిలో అంది, షాక్ తింటాననా? ఇంతకంటే పెద్ద షాక్సే తిన్నాను లావణ్య. వాటికి ఎప్పుడో బలైపోవాలి నిజానికి, కానీ బ్రతికి ఉన్నాను. దైహికంగా మాత్రమే బ్రతికి ఉన్నాను, నా కోసం కాదు లావణ్య, ఆయన కోసం. ఆయన్ని ఇక భరించాల్సింది, నడిపించాల్సింది నేనేగా. చెయ్యి పట్టుకునే కాదు, మనస్సుని కూడా నడిపించాలి. నేను పోతే ఆయన ఏమైపోతారో అనే భయంతోనే బ్రతికాను. బ్రతకాలి, బ్రతుకుతాను కూడా. నడువు వెళ్దాం. లీల లేచింది, లావణ్య కూడా లేచింది. మేకపిల్లల ఇద్దరు కారులో హాస్పిటల్కి వెళ్లారు. డాక్టర్ గోపాలరావు గారు చిరునవ్వుతో లీల వైపు చూశాడు. వయసులో పెద్దవాడు, నిజంగా చిరునవ్వులో దురుద్దేశం లేదు కూడా. ఆయనకి బ్యాండేజ్ ఇవాళే విప్పుతున్నాం, హీ విల్ బి ఆల్ రైట్ అంటూ నా డాక్టర్ వైపు లీల అదోలా చూసింది. ఆ చూపులో ఏదో చిత్రం ఉంది, గమ్మత్తు ఉంది.
మైకం ఆకర్షణ ఉన్నాయి. కవులు వర్ణించే ఆకర్షణ కాదు, శాస్త్రజ్ఞులకు తెలిపే మ్యాగ్నెటిజం. ఆ కళ్ళవైపు అరక్షణం కంటే ఎక్కువసేపు చూడలేకపోయాడు. ఆమెను ఒక గదిలో కూర్చోబెట్టి లావణ్యతో ఒంటరిగా మాట్లాడారు. ఆమె కళ్ళు చూశారా డాక్టర్ అన్నాడు. షీఈజ్ క్లెయిర్ వాయింట్ సార్, ఎ పర్ఫెక్ట్ క్లెయిర్ వాయింట్. షీ నోస్ దిస్ ప్రిడికామెంట్ లాంగ్ బిఫోర్ ద ఆపరేషన్. కృష్ణగారు కూడా క్లెయిర్ వాయింటే. ఒకరినొకరు గైడ్ చేసుకుంటున్నారు. ఎవరికేం జరగబోతుందో ఒకరికొకరికి తెలిసిపోతుంది. కానీ ఏంటి అంటే ఆ ప్రమాదాల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. అదేం కర్మో. ఐ బిలీవ్ దిస్ కర్మ సిద్ధాంత. ప్రపంచం ఇంతవరకు సృష్టించిన మహామేధావుల్లో వేదవ్యాసుడు ఒక్కడేనమ్మా మహామహామేధావి, ద గ్రేటెస్ట్ క్లెయిర్ వాయింట్. నాకు ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్మలేమేమో అనిపిస్తుంది డాక్టర్ అంది లావణ్య. వై నాట్? అతిశయక్తుల్లా కనిపించే ఘట్టాలు మన పురాణాల్లో ఉన్నాయి. అవేమిటో ఇప్పటి చిన్న మెదళ్ళకి తెలియక అర్థం కాక పుక్కిటి పురాణాల గాథలని మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నాం. ఇప్పుడు మెదడుకి ఆ శక్తి పోయిందని కాదు, మస్తిష్కపు శక్తి ఇంకా పెరిగింది. కానీ దానిలో ఉన్నదేమిటో తెలుసుకునేందుకు మనిషి ప్రయత్నం చేయడం లేదు. మెదడు గది తలుపులకి తాళాలు వేసి ఉన్నాయి. మనం ఇప్పుడు ఆ తాళం చెవుల్ని పారేసుకుని ఆ మెదడు తలుపుల్ని తెరవలేక తెలిసిన దానితోనే రాజీ పడిపోతున్నాం. మహర్షి అయిన వ్యాసుడు కానీ మహామేధావి అయిన ఐన్స్టీన్ కానీ వాళ్ళ మేధాశక్తిలో మూడోవంత శక్తి మాత్రమే ఉపయోగించుకోగలిగారు. వాళ్లే బ్రెయిన్ పవర్ని అంత తక్కువగా ఉపయోగించుకోగలిగితే ఇక నిత్యం సమస్యలతో సతమతమయ్యే సగటు మనిషి మేధస్సుని ఎంతవరకు ఉపయోగించగలడు? సాన పట్టని వజ్రాన్ని మామూలు మనిషి చూస్తే రాయి ముక్కనుకొని పారేస్తాడు. అంతేనమ్మా, ఈ పురాణాల్లో ఉన్న సంఘటనలు కూడా. చిత్రం ఏమిటంటే మన వేదాల మీద, ఉపనిషత్తుల మీద, పురాణాల్లో చెప్పిన విషయాల మీద మనం శాస్త్రీయంగా పరిశోధనలు చేయటం లేదు, ఆధ్యాత్మికంగా మాత్రమే చేస్తున్నాం. కానీ వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ మన పురాణాల దగ్గర నుంచి యోగాభ్యాసాల వరకు, వేదాల నుంచి మన మతపరమైన సాంఘికాచారాల వరకు శాస్త్రీయంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా పరిశోధనలు చేస్తున్నాయి. నో మైసెల్ఫ్ అని సోక్రటిస్ అనకముందు 2-3 వేల సంవత్సరాల ముందు నుంచే మన ఋషులు నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు. తత్వమసి అనే సామవేదీయ వాక్యాన్నే భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. తత్ అంటే పరమాత్మ. ఏమిటి ఆత్మను మించిన పరమాత్మ? ఆత్మ అంటే కాన్షియస్, పరమాత్మ అంటే సూపర్ కాన్షియస్. త్వం అంటే మనం, జీవవాచకం. అసి అంటే అర్థం, ఐక్యపరం. ఈ ఒక్క తత్వమసి మీద ఎంతో పరిశోధన చేయవచ్చు. ఈశ్వరుడికి కలలో ఉన్న చంద్రుని మీద నడిచిన మహామానవులం మనం. ఇప్పటికైనా శాస్త్రీయంగా మన వెనకటి చరిత్ర మీద, మేధావుల హక్కుల మీద పరిశోధనలు చేయొద్దు సార్. మీ ఉద్దేశంలో దేవుడు అనేది ఉందంటారా? దేవుడా? ఏ అర్థంలో ఉపయోగించావు మన దేవాలయాల్లో? అలా అయితే నేను ఇంతవరకు దేవాలయాల్లో దేవుడిని ఆ దృష్టితో చూడలేదు. ఆ శిల్పాలని, దేవాలయాన్ని సృష్టించిన మానవుడి మేధస్సుని మాత్రమే చూశాను. సరే, అది చర్చిస్తే తేలేదు కాదు. దీనికి రీజనింగ్ లేదు, లాజిక్ లేదు. H2O నీటిని ఎంత ఖచ్చితంగా చెప్పామో, ఒక ఎలక్ట్రాన్, ఒక ప్రోటాన్, హైడ్రోజన్ ఆటమ్ అని ఎలా చూసామో అలా చూసి చెప్పగలిగితే ఆ దేవుణ్ణి చూద్దాం. అందాక ఇప్పుడు వెళ్ళి మన దగ్గరున్న దేవుడి బ్యాండేజీ విప్పుదాం రా అని లేచి ఆమెతో పాటు కృష్ణగదిలోకి వెళ్ళాడు. ఇంత సంస్కారం, ఇంత మేధాశక్తి ఉన్న ఈ డాక్టర్ని ఇంతకుముందు తను హేళన చేసింది అని బాధపడింది లావణ్య. అవును, తన హేళనలో తప్పు కూడా లేదు. ఆయన ఎంత విజ్ఞాని అయినా మామూలు మనిషిలా ప్రవర్తిస్తే హేళన చేయడంలో తప్పు లేదు. ఆయన మేధావి కావచ్చు, కానీ మామూలు మనిషిలా ఎదుటి మనిషి తెలివిని, గొప్పతనాన్ని తక్కువగా చేసి చూసినప్పుడే అతన్ని అసహించుకుంది. ఇంత తెలివి ఉండి కూడా ఈయన భార్య చీరల గురించి, నగల గురించి ఎందుకు కథలు రాశారు? దానిలో ఏం వేదాంతం చెప్పారు? అదేం కాదు, అంత అబోస్ట్రాక్ట్ సబ్జెక్ట్ని మామూలు కథలు చెప్పాలంటే ఆయన మహారచయిత కావాలి, వేదవ్యాసుడంతటి వాడే అయి ఉండాలి. ఆయనకి పాండిత్యం ఉంది నిజమే, కానీ రచయితకుండే ఎక్స్రే కళ్ళు, పరిశీలన దృష్టి లేవు. అందుకే చీరల కథలు, బంగారం కథలతో తన లోపలి తృష్ణని తీర్చుకుంటున్నాడు ఈయన. ఇద్దరూ కలిసి కృష్ణ ఉన్న వార్డులోకి వెళ్లారు. అతను కాఫీ తాగుతున్నాడు. డాక్టర్ గోపాలరావు సైలెంట్గా అతను భుజం తట్టాడు. స్పర్శను బట్టి ఆయన గుర్తుపట్టాడు. నమస్కారం డాక్టర్ గారు అన్నాడు. డాక్టర్ గోపాలరావు వింతగా చూశాడు. వారం 10 రోజుల నుంచి కృష్ణను పేషెంట్గానే చూస్తున్నాడు, కానీ ఇప్పుడు లావణ్య చెప్పడంతో అతన్ని మానవాతీత వ్యక్తిగా ఊహించడానికి ఆయన అహం ఒప్పుకోకపోయినా ఈ స్పర్శను బట్టి కృష్ణ అతనిని గుర్తించడంతో నిజంగానే ఆశ్చర్యపోయాడు. బాగున్నారా అన్నాడు. కృష్ణ నిట్టూర్పు విడిచాడు. బ్యాండేజీ ఇవాళేగా విప్పేది అన్నాడు మెల్లగా. అందుకే వచ్చాం. ముందు ఎవరిని చూడాలని ఉంది మిస్టర్ కృష్ణ? లోకాన్నంతటినీ చూడాలని ఉంది, కానీ చూడలేనండి. వై నాట్? తప్పకుండా చూడగలరు అన్నాడు డాక్టర్ గోపాలరావు.
కృష్ణ వేదాంత ధోరణిలో చిరునవ్వు నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? రోగులకు వైద్యుడు చివరి వరకు ఆశ కల్పిస్తూనే ఉంటాడు. అలా చెప్పకపోతే ఆ రోగి నిజంగా కోలుకునేవాడే అయినా సైకలాజికల్గా కృంగిపోయి ముందే చచ్చిపోతాడు. నేను నా దృష్టికి సంబంధించినంతవరకు 7 క్రితమే చచ్చిపోయాను. మీరు ఈ బ్యాండేజీ విప్పి చెప్పబోయే సత్యాన్ని ఎప్పుడో గుర్తించేశాను. అందువల్ల నాకిప్పుడు దృష్టి పోయినా అకస్మాత్తుగా షాక్ తినను. థియేటర్కి తీసుకువెళ్తారా? డాక్టర్ గోపాలరావు లావణ్య వైపు చూశాడు. ఇన్నేళ్ల నుంచి ఇంతమంది రోగుల్ని చూసింది, కానీ ఇంత ధైర్యస్థుడైన మనిషిని ఇదే చూడటం. ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోతుంది. అతనికి దృష్టి రాదని డాక్టర్గా తనకి తెలుసు, రోగిగా ఆయనకి తెలుసు. అయినా పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనే వీరుడిలా కనిపించాడు కృష్ణ. ఆపరేషన్ థియేటర్కి పక్కనున్న గదిలోకి వీల్ చైర్ మీద తీసుకువెళ్లారు. లీనన్ కూడా రప్పించారు. డాక్టర్ జాగ్రత్తగా కట్లు విప్పాడు. కృష్ణ కనురెప్పలాడించాడు. ఏమీ కనిపించడం లేదు. బ్యాండేజీ ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఎలా ఉంది మిస్టర్ కృష్ణ? చిరునవ్వు నవ్వాడు. హౌ డు యూ ఫీల్? చిరునవ్వే సమాధానం. లెట్ మీ ఎగ్జామిన్ అంటూ గోపాలరావు గారు రకరకాల పరికరాలతో కళ్ళను పరీక్షించాడు. చివరికి నిట్టూర్పు విడిచాడు. ఆర్ యూ గోయింగ్ టు డిశ్చార్జ్ టుడే డాక్టర్? అన్నాడు కృష్ణ. డాక్టర్ గోపాలరావు ఏదో ఆలోచిస్తూ లావణ్యను బయటకు తీసుకెళ్లాడు. ఆయనకు తిరిగి దృష్టి రప్పించగలను డాక్టర్ లావణ్య అన్నాడు. ఎలా సార్? ఆతృతగా అడిగింది. చెప్పాడు. కృష్ణను లీనను తీసుకుని లావణ్య వాళ్ళింటికి వెళ్ళింది. జాగ్రత్తగా అతన్ని తన బెడ్రూమ్లో కూర్చోబెట్టింది. మా ఇంటికి వెళ్ళిపోతాం లావణ్య అంది లీల. 10 ఉండలేవా వదిన? నా మూలంగా మీ అందరికీ ఇబ్బంది. దేనికి ఇబ్బంది? ఇందాకే చెప్పాను మన మధ్య ఏర్పడిన అనుబంధం గురించి. నువ్వు ఉన్నావు ఈ ఇంట్లో, అయ్యగారు ఉండొద్దా? లీల మాట్లాడలేదు. అందుడైపోయిన కృష్ణ మాత్రం ఏదీ పట్టించుకోలేకపోతున్నాడు. ఆ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర కృష్ణకు లీలే స్వయంగా భోజనం చెంచాతో తినిపించింది. ఇలా ఇంకా ఎన్ని పూటలు తినిపించాలో, ఆయన ఎలా బాధపడతారో కదా. ఎందుకు నీకు ఆ ఆలోచన లీల? అన్నాడు. లీల ఉలిక్కి పడింది. సాలోచనగా భోజనం చేస్తున్న లావణ్య తలెత్తి కృష్ణ వైపు, తర్వాత లీల వైపు చూసింది. కృష్ణ చిరునవ్వు నవ్వాడు. లావణ్య వైపు చూస్తూ, మీ వదిన ఎంత పిచ్చిగా నా గురించి ఆలోచిస్తోందో తెలుసా? ఇలా ఈ అందుడికి ఎన్నాళ్ళు తినిపించాలి అని? ఎన్నాళ్ళు అవసరం లేదు, త్వరలోనే మీకు మళ్ళీ దృష్టి వస్తుంది అన్నా అంది లావణ్య. కృష్ణ మాట్లాడలేదు. లీల కూడా ఎలా వస్తుందని అడగలేదు. వాళ్ళకి తెలుస్తోందా అని అనుమానించింది. భోజనం అయ్యాక లీలే అతనికి మంచినీళ్ళు పట్టబోయింది. కృష్ణ గ్లాస్ని ఆమె చేతుల్లోంచి తీసుకున్నాడు. నీళ్లు తాగాడు. అంతా కలిసి లావణ్య బెడ్రూమ్లోకి వెళ్ళారు. మీరిద్దరూ ఇక్కడే పడుకోండి వదినా, నేను అవతలి. నో అని దాదాపు అరిచింది. అదేం? అన్నయ్యను ఒక్కరిని పడుకోమంటావా గదిలో? తలూపింది. అదేం వీల్లేదు, ఆయనకు సహాయంగా ఉండు వదినా. వీల్లేదని లీల ఎంత హఠం చేసినా లావణ్య ఒప్పుకోలేదు. బలవంతంగా ఆమెను గదిలో విడిచి వెళ్ళిపోయింది. లీల బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. చాలాసేపటి వరకు కృష్ణ లీలల మధ్య మాటలు లేవు. ఇద్దరూ ఆలోచిస్తూనే ఉన్నారు. నువ్వు భ్రమపడుతున్నావేమో లీల అన్నాడు అకస్మాత్తుగా కృష్ణ. దేనికి భ్రమ? ఎవరో వచ్చి నిన్ను ఏదో చేశారని. కాదు, నా కళ్ళతోనే నేనే స్వయంగా చూశానండి. అతనే వచ్చాడు. అతనే నన్ను బలవంతం చేయబోయాడు. అంతవరకు నిజం. కానీ నువ్వు ఉన్నప్పుడు నిద్రమాత్రలు వేసుకుని ఉన్నావు. ఆ మైకంలో నువ్వు ఆ వ్యక్తిని గుర్తించే స్థితిలో లేవు. జరుగుతున్న వర్తమానాన్ని తెలుసుకునే స్పృహలో లేవు. నీ దృష్టి అంతా మమ్మల్ని, ఆ మోటార్ సైకిల్ మీద పోతున్న వాడిని పట్టించేందుకే పనిచేస్తోంది. ఆ కాన్సన్ట్రేషన్ నుంచి మరో పనివైపుకి నీ దృష్టి అంత త్వరగా మళ్ళలేదేమో. నువ్వు ఒక స్థితిలో ఉండగా అతను నీ గదిలోకి వచ్చాడు. నీ కాన్సన్ట్రేషన్లో కల్లోలం వచ్చింది. కన్ఫ్యూజ్ అయ్యి భయపడి ఉంటావేమో. లీల క్షణం ఆలోచనలో పడింది. గదిలోకి వచ్చిన వ్యక్తిని మీరు గుర్తించగలిగారా? అస్పష్టంగా చూశాను, కానీ అతన్ని ఇప్పుడు గుర్తించాలంటే నాకు దృష్టి లేదుగా భగవంతుడా అని దుఃఖించింది. అతను నా శరీరాన్ని మలినం చేయలేదా? లేదు, నువ్వు పెనుగులాడావు. అంతలో లావణ్య తల్లిగారు రావడంతో అతను పారిపోయాడు. కానీ నా మాట మీద నమ్మకం లేదా? అతని చేతులు పట్టుకుంది. ఎందుకు లేదండి? కానీ దానికి కారణం చెప్పాను. నీ కన్ఫ్యూజన్, నాకు ఆ తడబాటు లేవు కదా. ఇక్కడికి సరిగ్గా 8 దూరాన ఉండి నేను ఇక్కడ జరిగేవన్నీ స్పష్టంగా చూస్తున్నాను. నా కాన్సన్ట్రేషన్ ఆ మోటార్ సైకిల్ మనిషి మీద అసలు లేదు. నువ్వు నడిపిస్తుంటే అలా నీ భావాలకి రియాక్ట్ అయ్యి కారును తిప్పించాను. నేను అప్పుడు కేవలం నీ భావతరంగాల ప్రభావంలో ఉన్నాను. నీకు డిస్టర్బెన్స్ రావడంతో మళ్ళీ నేనుగా మారిపోయాను. అప్పుడు నా మస్తిష్కం పనిచేయడం మొదలుపెట్టింది. నేను నిన్ను డైరెక్ట్ చేయడం మొదలుపెట్టాను. కానీ నువ్వు నిద్రమాత్రల ప్రభావంతో లేవలేకపోయావు. చివరికి లేచి నా తరంగాల బలంతో అతన్ని తోసేశావు. అలా అప్పుడు అరిచింది నువ్వు కాదు, మరో కారులో వస్తున్న నేను. లీల చప్పున అతన్ని కావలించుకుంది. నన్ను రక్షించారా అని ఏడ్చేసింది. కాదు, రక్షించుకున్నాను. సమయానికి లావణ్య తల్లిగారు లేవకపోతే నువ్వు హత్య చేయబడి ఉండేదానివి. భయపడిపోయిన లీల ఇంకా అతన్ని గట్టిగా కావలించుకుంది.
ఉదయం 5:30కి ఉలిక్కిపడిలేచింది. ఒక క్షణం అలానే బెడ్ మీద సాలోచనగా కూచుంది. తర్వాత ఏదో జ్ఞప్తికి వచ్చినట్టు బెడ్రూమ్ తలుపులు తెరుచుకొని లావణ్య గదిలోకి వెళ్ళింది. లావణ్య గదిలో లేదు. వంటింట్లో లైట్ వెలుగుతోంది. అక్కడికి వెళ్ళింది. లావణ్య తల్లిగారు స్టవ్ వెలిగించి కాఫీ గిన్నె దానిమీద పెట్టింది. లావణ్య, ఏదమ్మా అంది. స్టేషన్కి వెళ్ళిందమ్మా. ఇవాళ గోదావరి ఎక్స్ప్రెస్లో మా బోస్ వస్తున్నాడుగా. మై గాడ్ అనుకుంది లీల. ఏ స్టేషన్కి వెళ్ళింది? సికింద్రాబాదా హైదరాబాదా? హైదరాబాద్ మనకు దగ్గరగా, అక్కడికి వెళ్తానంది. కాస్త ఎందుకో గుండె దడ తగ్గింది, కానీ భయం బణుకు మాత్రం అలాగే ఉన్నాయి. లావణ్య తల్లి కాఫీ అందించింది. బెడ్ కాఫీ అలవాటు లేకపోయినా ఆత్రంగా తాగేసింది. వాడు ఒట్టి మూర్ఖుడమ్మా అంది లావణ్య తల్లి కొడుక్కి ఉపోద్ఘాతం చెప్పే రీతిలో. వాణ్ణి ఏదో ఒక వ్యాపారంలో పడేయాలని ఉంది, కానీ వాడు అందులో మాత్రం స్థిరంగా ఉంటాడని నాకు నమ్మకం లేదు. పోనీ ఏదైనా ఉద్యోగంలో చేర్పించకూడదా అండి? 4 ఉద్యోగాలు వెలగబెట్టాడు. ఒకసారి వాళ్ళు ఆఫీసర్తో పోట్లాట పెట్టుకొని రాజీనామా చేసేశాడు. మరోసారి మరో ఉద్యోగంలో ఒక ఆఫీసర్ని కొట్టాడట. వాళ్ళు ఉద్యోగంలోంచి తీసేయడమే కాదు, పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. లావణ్య తెలిసిన వాళ్ళందరి దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడి జైలు శిక్ష తప్పించింది. మరో ఉద్యోగంలో ఒక టైపిస్ట్ అమ్మాయిని ఏదో అన్నట్ట వాళ్ళు ఇంటికి సాగనంపారు. మరో ఇంట్లో మరేం జరిగిందో 2 రోజులే చేసి మానేశాడు అంది లావణ్య తల్లి. పోనీ పెళ్లి చేస్తే ఒక స్థిరమైన జీవితానికి అలవాటై ఉండేవాడేమో. నేను చెప్పలేదనా చెవుల్లో ఇల్లు కట్టుకొని పోరేదాన్ని, కానీ వాడు వినిపించుకుంటేనా? ఎవరినైనా ప్రేమించాడేమో, అది అడిగి చూశాను. లేదు పొమ్మన్నాడు. లావణ్య అడిగితే అవునే ప్రేమించాను నిన్నే అన్నాడట. లావణ్య తిట్టింది. దానికి వాడు నవ్వేశాడు. నీ అంత గొప్ప అమ్మాయిని నీలాంటి అందగత్తెను తీసుకురా, పెళ్లి చేసుకుంటా అన్నాడట. లావణ్య వాడిని కొట్టినంత పనిచేసింది. వాడి భావం మరే కాదమ్మా, మా కుటుంబం నిజంగా గొప్ప కుటుంబం. వీళ్ళ నాన్నగారు దేశభక్తో అంటూ లక్షలు ఆర్చుకున్నారు. అతగాడు గొప్ప పండితులు. అలాంటి వంశంలోకి రావాల్సిన కోడలు నా చెల్లెలంత గొప్పది, చదువుకున్నది, సంస్కారవంతురాలు అయి ఉండాలంటాడు వాడన్నది నిజమే. అలాంటి అమ్మాయిలు ఎందుకు దొరకరు? మా లావణ్యతో చదువుకున్న అమ్మాయి ఇప్పుడు మద్రాసులో డాక్టర్గా పనిచేస్తోంది. ఆమె నుంచి చేస్తాము అన్నాం, కానీ ఆ అమ్మాయికి ఎవరో సినిమా నటిలాగా పన్ను మీద పన్ను ఉందట. అది వాడికి నచ్చలేదు. మా బంధువుల్లోనే ఒక పిల్లని చూశాం, ఆ అమ్మాయితో ప్రధానం కూడా అయిపోయింది. వీడికి మరేం తిక్క పుట్టిందో, వద్దని మద్రాసు పారిపోయాడు. అసలు వీడికి జన్మలో పెళ్ళి అనేది జరుగుతుందో లేదో మరి. వాడిని మించింది వాడి చెల్లెలు. లావణ్య, దాన్ని పెళ్లి చేసుకోమంటే పెళ్ళా, వాట్ ఈజ్ దట్, హాట్ టూ మచ్ అంటూ ఇంగ్లీష్లో పేలుతుంది. వాళ్ళ నాన్నగారు ఎలాగూ లేరు, ఊపిరి ఉన్నంత వరకే కదా వీళ్ళని చూసేది. నేను కన్ను మూస్తే ఎవరికి ఎవరో, వీళ్ళు ఇలా కలిసి ఉండగలరా అని బాధపడుతుంటాను అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. అసలు పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదో కనుక్కున్నారా? ఎందుకు? వాడు ఇష్టం వచ్చినట్టు షికార్లు కొట్టలేడు. పొద్దుట 11 గంటల వరకు లేవడు. రాత్రంతా ఏ స్నేహితులతో తిరుగుతాడో, పొద్దున పొద్దుటిపూట మాత్రమే వస్తూ ఉంటాడు. ఒక చిన్న సందేహం, మరోలా భావించకండి. తాగుతాడా? అంది యథాలాపంగానే. ఇంట్లో కూడానా? లేదు, ఇక్కడ అలా చేస్తే లావణ్య చంపేస్తుంది. అదంటే వాడికి మహాభయం. మరిలా తాగుతూ తిరుగుతూ ఉంటే లావణ్య ఏమనదా? మొదట్లో తెగ తిట్టేది. ఇద్దరికి ఎప్పుడూ ఘర్షణే, కానీ వాడి ప్రవర్తన వాడిదే. వాడు చేస్తున్నది తప్పని వాడికి తెలుసు, అందుకే లావణ్య అంటే భయం వాడికి. ఒక్కొక్కసారి దాంతో పోట్లాట పెట్టుకొని మద్రాసు పారిపోయేవాడు. సినిమాలో వేషం వేస్తున్నానని రాసేవాడు, కానీ ఏ సినిమాలోనూ వాడు కనిపించేవాడు కాదు. తెలుగు సినిమాలు లాభం లేదని ఒకసారి బొంబాయి పోయాడు, ఒకసారి కలకత్తా పోయాడు. 2 నెలలకు కానీ తిరిగి రాలేదు. మరి డబ్బు, నేనొక దాన్ని బ్రతికున్నానుగా, నన్ను బ్రతిమాలి కాళ్ళు పట్టుకొని తీసుకుపోయేవాడు. లావణ్య తెచ్చే జీతమే కాకుండా అది ప్రైవేట్ ప్రాక్టీస్ మీద తెచ్చే డబ్బంతా నాకే ఇచ్చేసింది. దానిలో సగం వీడే ఖర్చు పెట్టేస్తాడు. అమాయకురాలది. ఒక్కనాడు కూడా ఇలా నేను ఇచ్చిన డబ్బు దోచేస్తున్నావా అమ్మా అని కానీ, వాడికి అంతా ఇచ్చి దోచిపెడుతున్నావని కానీ అడిగేది కాదు. దాని డబ్బుతో అది కారు కొనుక్కుంటే వీడు దానిమీద షికార్లు కొట్టేవాడు. అది టాక్సీ మీద హాస్పిటల్కి పోయేది. దానికి ఎంతైనా లోపల బాధగా ఉంటుందిగా. అందుకేనేమో క్రితం 7 నుంచి ప్రైవేట్ ప్రాక్టీస్ మానేసింది. దాంతో కొంతవరకు నా చేతులకి సంకెళ్ళు పడ్డాయి. వాడి తిరుగుళ్ళు తాగుళ్ళు కూడా కొంతవరకు తగ్గాయి. బెడ్రూమ్లో ఏదో చప్పుడైనట్టు అలికెడైంది. చూడమ్మా, అబ్బాయి లేచినట్టున్నాడు అంది లావణ్య తల్లి. లీల వెనక్కి చూసింది. లేదు లేండి, లీల వైపు బాధగా చూసిందామె. ఇంత చిన్న వయసులో నీకెన్ని కష్టాలు వచ్చి పడ్డాయమ్మా, ఆయనకు ఇక చూపు రాదంటావా? వస్తుందండి. అవును, రాత్రి లావణ్య కూడా అంటోంది. కళ్ళు తీసేసి మరొకరి కళ్ళు ఎవరివన్నా పెడితే మళ్ళీ యథాప్రకారంగా దృష్టి వస్తుందటగా. అవునండి, కానీ ఎవరమ్మా కళ్ళిస్తారు? డబ్బుంటే లక్షలనైనా ఇచ్చేయవచ్చు, కానీ నేత్రదానం ఎవరిస్తారు? చేస్తున్నారండి. సహజ కవచకుండలాలనే ఒలిచి ఇచ్చేసిన దానకర్ణుడి దేశమిది. కళ్ళు ఇవ్వలేదంటారా? అది పురాణ యుగం. ధర్మం 4 పాదాల నడిచేది. ఇప్పుడు ధర్మమేది, దానం ఎక్కడుంది?
కర్ణుడనే మనిషి ఎవరు ఈ దేశంలో ఎప్పుడు పుట్టలేదండి. అలాంటి ధర్మం మనిషికి ఉండాలని బోధించాయి పురాణాలు. ఇప్పుడు మనం రక్తదానం చేయటం లేదు, డబ్బుల కోసం చేస్తున్నారు. అది ఆర్థిక సమస్య. కానీ డబ్బులు తీసుకోకుండా చాలామంది రక్తం ఇస్తున్నారండి. మెల్లగా ప్రజలకి కళ్ళు, మూత్రపిండాలు, గుండెకాయను కూడా ధర్మం చేసే సద్బుద్ధి పుడుతుంది. గుండె ఎలా ఇస్తారమ్మా? మనిషి చచ్చిపోడు తన్నుమాలిన ధర్మం కాదండి. కర్ణుడిలాగా మనిషి చచ్చిపోతే వాడిని పూడ్చిపెట్టడమో కాల్చివేయడమో చేస్తారు కదా. అలాంటి శరీరం నేలకి, అగ్నికి ధర్మం చేసే బదులు మనిషికి చేస్తారు. మన మనస్సులు అంటే చనిపోయిన వ్యక్తి తాలూకు బ్రతికున్న మనుషుల మనసులు అందుకు ఒప్పుకోవు. అదేదో కొత్త విధానం కదా, మనకి తెలియని విధానం. అందువల్ల సహజంగా అంగీకరించం, భయపడతాం. మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ బంధువులు, స్నేహితులు మొదలైన వాళ్ళు ఏడ్పులు, పెడబొబ్బలతో ఉంటే అందరికీ హాస్పిటల్కి తీసుకెళ్ళి కళ్ళు, గుండె, మూత్రపిండాలు మొదలైనవి తీసేస్తూ ఉంటే ఎవరి మనసు మాత్రం అంగీకరిస్తుంది చెప్పండి? వ్యాస మహర్షి భారతంలో అర్జునుడిని రక్షించుకోవడం కోసం ఇంద్రుడి చేత కర్ణుడి సహజ కవచకుండలాల్ని ధర్మం అడిగించాడు. కానీ ఆ కవచకుండలాల్ని అర్జునునికి తగిలించేటట్టు చేసి ఉంటే మనకిప్పుడు కళ్ళు, గుండె, ఇంద్రుడి లాంటి డాక్టర్కి ఇచ్చేసేందుకు ఇలా వెనకాడి ఉండేవాళ్ళం కాదు. పురాణాలు మనకి కర్తవ్య నిర్వహణ విద్యాబోధ చేసి మనల్ని చాలా వరకు ధర్మపరాయణులుగా మార్చివేశాయి. అయితే మన సాంప్రదాయాల మీద చాలా ఇతరులు దండెత్తి వచ్చారు. మొదట్లో అలా దండెత్తిన వాళ్ళు కొత్త సాంప్రదాయం, మన సాంప్రదాయాన్ని చాలా వరకు మార్చిపారేసినా మళ్ళీ మన సాంప్రదాయం వాటిని తిరిగి నాశనం చేసేసేది. కానీ ఈ దండయాత్రలు మరీ రకరకాలుగా రకరకాల దేశాల నుంచి, రకరకాల సాంప్రదాయాల నుంచి రావడంతో తట్టుకోలేక సగం చచ్చిన ప్రాణిలా అయిపోయింది. మన పూర్వపు వైభవం సాంప్రదాయాన్ని బౌద్ధ జైన మతాల దండయాత్రలు చాలా వరకు నాశనం చేసేసాయి. కానీ తిరిగి అవి కూడా ఓడిపోయి మనలోనే కలిసిపోయాయి. తర్వాత పారసీకులు, మహమ్మదీయులు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఇంగ్లీష్ వాళ్ళు భిన్న భిన్న సాంప్రదాయాలతో ఒకరి తర్వాత మరొకరు మన మీదకి వచ్చి పడ్డారు. దాంతో చాలా వరకు మన ధర్మాలు, నియమాలు, సాంప్రదాయాలు దెబ్బతిన్నాయి. ఇందులో ఎక్కువ దెబ్బ కొట్టింది ఇంగ్లీష్ వారిది. అయితే వాళ్ళు ధర్మాన్ని చెప్పారు. కర్ణుడు కవచకుండలాన్ని ఇమ్మన్నట్టే ఇప్పుడు వారి వైద్యశాస్త్రం మన శరీర భాగాలని ధర్మం చేయమంటోంది. మన ధర్మం చచ్చి చావనట్టు ఉండటం వల్ల ఈ ధర్మం అనే దాంట్లో అంటే కళ్ళు, గుండె మొదలైనవి డొనేట్ చేయడంలో ఉన్న పరమార్థం అర్థం కావటం లేదు. శివలింగం కంటి నుంచి రక్తం కారుతుంటే తిన్నడు, తన కళ్ళను పెరికి ఇచ్చేసినాడు చూడండి. ఆ కథ మనకి కథగానే మిగిలిపోయింది తప్ప దాంట్లో గూఢార్థాన్ని ఇప్పటి వాళ్ళం గ్రహించలేకపోతున్నామండి అంది లీల. ఆమె మాటల్ని లావణ్య తల్లిగారు ఆశ్చర్యంతో వింటూ ఉండిపోయింది. అవును, నిజమే అని కూడా అనుకుంది. అంత విజ్ఞాన రాశికి ఏమిటి కర్మ, ఎందుకు ఈ శిక్ష, ఏ జన్మలో చేసుకుందో ఈ పాపం అని తిరిగి ఆమె కూడా కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళిపోయింది. ఇంతలో లావణ్య తిరిగి వచ్చింది. వాడు రాలేదా అమ్మా అంది ఉస్సురంటూ. బండంతా సరిగ్గా వెతికావా? ఏమిటి, నేను గుడ్డిదాననుకున్నావా? వాడెప్పుడు మాత్రం చెప్పినట్టు చేశాడు. విజయవాడలో సాయంకాలం ఎక్స్ప్రెస్లో దిగానని రాత్రి ఫోన్ చేసి గోదావరిలో వస్తున్నాను, బండి దగ్గరకు కారు తీసుకురమ్మన్నాడు. నేను పడుతూ లేస్తూ వెళ్తే వాడు చేసిన పని ఇది అంది లీల వైపు చూస్తూ. అదేమిటి వదిన అలా చూస్తున్నావు అంది లావణ్య. ఏం లేదు, పొద్దుట ఏదో పీడకల వచ్చి ఉలిక్కి పడలేచాను. ఎంత భయపడ్డానో తెలుసా అంది లీల. ఏమిటా కల? ఏం లేదులే, నువ్వు సురక్షితంగా వచ్చావు అంతే చాలు అంది. మీరు విజయవాడలో కానీ ఉండిపోయాడేమో అంది తల్లి కొడుకు గురించి ఆలోచిస్తూ. వాడికి ఊరికి వేయేసి చొప్పున ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవడో ఉండమని ఉంటాడు అంతే. కానీ ఫోన్ చేశాను పొద్దుటే, బండి దగ్గరికి వచ్చేవాళ్ళని డిసప్పాయింట్ చేస్తామనే ఇంగితం కూడా లేదు, కోపాన్ని దిగమింగుకుంటూ అంది. ఇంతలో కృష్ణ లేచాడు. లీల పడగదిలోకి వెళ్ళింది. 8 గంటలప్పుడు ఫోన్ వచ్చింది. లావణ్య అందుకుంది హాస్పిటల్ దగ్గర నుంచి ఒక డాక్టర్ ఫోన్. ఏమిటండి అంది లావణ్య. అవతల ఫోన్లో డాక్టరు కంగారుగా చెప్తున్నాడు. లావణ్య ముఖంలో క్షణక్షణానికి రంగులు మారిపోతున్నాయి, నోట మాట రావటం లేదు, భయంతో కంపించిపోతుంది. ఫోన్ కింద పడేసి అమ్మా అని ఏడుస్తూ అరిచింది. ఏమిటమ్మా, ఏమిటి అనుకుంటూ కంగారుగా వచ్చింది తల్లి. అన్నయ్య అన్నయ్య అంటూ ఆగిపోయింది. ఏమైందమ్మా? సికింద్రాబాద్ స్టేషన్ నుంచి టాక్సీలో వస్తూ యాక్సిడెంట్. అయ్యో ఏమైందే, ఎలా ఉన్నాడు? ప్రమాదం లేదు కదా? లావణ్య బావురుమంది. చచ్చిపోయాడమ్మా. తలుపు దగ్గరకు వచ్చి ఈ మాటలు వింటున్న లీల భగవంతుడా అని బాధతో కళ్ళు కన్నీళ్లు కార్చింది. లావణ్య, ఆమె తల్లి, లీల హాస్పిటల్కి ఆగమేఘాల మీద వెళ్ళిపోయారు. హైదరాబాద్ వరకు టికెట్ తీసుకున్న బోసు సికింద్రాబాద్లో ఎందుకు దిగాడో లావణ్యకు ఆలోచించే టైం లేకపోయింది. సికింద్రాబాద్లో దిగి టాక్సీ చేసుకొని మధ్యదారిలో ఎక్కడో టాక్సీ ఆపి ఎక్కడికో వెళ్ళి పావు గంట తర్వాత తిరిగి టాక్సీ ఎక్కి ట్యాంక్ బండ్ మీద నుంచి వస్తూ ఎదుటి లారీని ఢీకొన్న ట్యాక్సీలో డ్రైవర్కి ఒక్క దెబ్బైనా తగలకుండా వెనక కూర్చున్న బోస్కి ఛాతీకి దెబ్బ తగిలి రక్తం కక్కుకుని
ఎందుకు ఎలా చచ్చిపోయాడో అన్ని అగమ్యగోచరం. ఈ అజ్ఞాత శక్తి ప్రమాదాలని కలిగించింది. అతను పోవడంతో తెలియవలసిన చాలా రహస్యాలు అతనితో పాటే పోయాయి. హాస్పిటల్కి మనిషిని చేర్చాక గంట వరకు బతికి ఉన్నాడు. అతను డాక్టర్ లావణ్య అన్నగారని హాస్పిటల్లో కొందరు డాక్టర్లు తెలుసు. వెంటనే ఆపరేషన్కి తయారయ్యారు. ఒకరిద్దరూ లావణ్య ఇంటికి సరిగ్గా 40 నిమిషాల పాటు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ ఎందుకో పలకలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఫోన్ మోగలేదు. పోనీ వాళ్లే ఒకరు ఏ టాక్సీలోనో వచ్చి ఇంత ప్రమాదకరమైన వార్తను చెప్పొచ్చుగా. ఎందుకో వాళ్ళకి ఈ భావం రాలేదు. ఎవరి వల్ల ఫోన్ డెడ్ అయింది? మెకానికల్ ట్రబులా? దేవుడు అనేది బలవంతంగా ఫోన్ బెల్ని మోగకుండా చేసిందా? లేక మనిషిలోని అంతఃశక్తులు ఈ ఫోన్ బెల్ని ఎవరికి వినిపించకుండా చేశాయా? అక్కడ బోస్ ప్రాణం విడిచాడు, ఇక్కడ ఫోన్ మోగింది. రక్తాన్ని చూసి, మనిషి లోపల భాగాల్ని చూసి భయపడి బాధపడే మనసు కాదు డాక్టర్లది. హత్య చేసేటప్పుడు కత్తి ఉపయోగిస్తాడు హంతకుడు. ప్రాణం పోసేందుకు అలాంటి కత్తినే వాడతాడు డాక్టర్. చంపే హంతకుడికి రక్తాన్ని చూసి భయం రాదు. ఆవేశం, ఉద్రేకం, కసి, కోపం ప్రళయతాండవం చేస్తాయి ప్రతీకార వాంఛతో. శరీరాన్ని కోసేస్తున్న డాక్టర్కి రక్తాన్ని చూసి భయం కలగదు. ఆవేశం, ఉద్రేకం, కసి, కోపం ప్రళయతాండవాన్ని ఒక లక్ష్య సిద్ధి కోసం చేస్తాడు. హంతకుడి ఆవేశంలో, ఉద్రేకంలో, కసిలో, కోపంలో కేవలం ప్రతీకార వాంచో లేక ఇవన్నీ కలిసో ప్రాణాలని తీసేస్తాయి. కానీ డాక్టర్ ఆవేశంలో, ఉద్రేకంలో వృత్తి ధర్మం, కర్తవ్య నిర్వహణ ఉంటాయి. కసి, కోపం రోగం మీద, రోగి మీద కాదు. హంతకులు మనిషిని చంపితే వైద్యులు రోగాన్ని చంపుతారు. క్రియ ఒకటే, లక్ష్యాలు వేరు. హంతకుడు అయ్యో చంపేస్తున్నానని ఏడబడు. డాక్టర్ అయ్యో మనిషిని కోసేస్తున్నాను అని దుఃఖించడు. అదే డాక్టర్ ఆ డాక్టర్ అవతారం నుంచి విడిపోయి మామూలు మనిషి అయినప్పుడు మామూలు మనిషిలానే బాధపడతాడు, ఆనందిస్తాడు, ఏడుస్తాడు, పరవశిస్తాడు. లావణ్య ఇప్పుడు డాక్టర్ కాదు, ఒక చెల్లెలు, ఒక ఆడపడుచు. అందుకే అంతమంది ఎదుట వలవల ఏడ్చేసింది. అంతమంది ఎదుట సిగ్గువిడి చేర్చేయడం పాశ్చాత్య పద్ధతి కాదట. కానీ పాశ్చాత్య వైద్య విద్యను చదివి 2 సార్లు పశ్చిమ దేశాలు తిరిగి చూసొచ్చిన లావణ్య మామూలు మనిషిలా హాస్పిటల్లో బోరున ఏడ్చింది. దుఃఖాన్ని ఆపుకోలేక సాంప్రదాయం నరనరాలో జీర్ణించిపోయిన హిందువులకు ఆ సాంప్రదాయపు పునాదుల్ని పెకిలించి వేయడం మామూలు విషయమా? మనిషి పీకను నరికేస్తే తలలో ఉన్న మెదడు దాదాపు అరగంట వరకు పనిచేస్తూనే ఉంటుందట. పనిచేసే మెదడు నిరంతరం భావతరంగాల్ని ప్రసారం చేస్తూనే ఉంటుంది. బోస్ మస్తిష్కం ఎలాంటి భావతరంగాల్ని ప్రసారం చేస్తుందో దివ్యదృష్టిగల లీల గ్రహించలేకపోయింది. భయోత్పాతంతో ఆమె మేధస్సు స్తబ్దమైపోయింది. లేకపోతే బోస్ చివరి క్షణాల్లో తను చేసిన పాపాలకే ఈ ప్రాయశ్చిత్తం జరిగిందని ఏడుస్తూ బాధపడుతూ తను చేసిన పాపాలని లిప్తలో ప్రసారం చేసేస్తూ ఉంటే దాన్ని గ్రహించగలిగే శక్తి లీల మస్తిష్కం మొద్దుబారిపోయి పెద్ద రహస్యాల్ని గాలికి వదిలేసింది. ఆన్ చేసిన రేడియో ఏ ప్రసారాన్ని రిసీవ్ చేసుకోలేనట్టు. లావణ్య ఏడ్చి ఏడ్చి కోపిక లేక ఆలోచిస్తూ అన్నశవం ముందు కూలబడిపోయింది. అలాగే అతని ముఖాన్ని చూస్తూ ఉండిపోయింది. కనురెప్పలు మూతలు పడి ఉన్నా వాడి కళ్ళు తననే చూస్తున్నట్టు భ్రమించింది. ఏం తోచిందో తిన్నగా డాక్టర్ గోపాలరావు గారి దగ్గరికి వెళ్ళింది. అన్నగారి కళ్ళని కృష్ణగారికి ఉపయోగించవచ్చా అంది. ఆయన తడుముకోకుండా ఉపయోగించవచ్చు అన్నాడు. అమ్మ ఏమంటుందో తల్లి దగ్గరికి వెళ్ళి అడిగింది. దుఃఖంలో తనను తానే మర్చిపోయి దాదాపు అపస్మారకంలో ఉందామె. ఈ మాట విని గొల్లుమంది. లావణ్య ఆమెను మెల్లగా ప్లీజింగ్గా చెప్పింది. ఆమె మాటలో పనిచేశాయో లేక కర్ణుడు తిన్నడు గుర్తొచ్చాడో తెలీదు, అందుకు ఒప్పుకుంది. అంత అమాయకులు విజ్ఞానమూర్తి అయిన లీలకు తను ఎలాగైనా సహాయం చేయాలనుకుంది. లావణ్యకు ఇక అన్న లేడు. ఎలానో కృష్ణను అన్నయ్య అంటోంది, లీలను వదిన అంటోంది. వాళ్ళిద్దరే తనకి కొడుకు కూడలేమో. తల్లి ఒప్పుకోవడంతో బోస్ భౌతిక కాయాన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. లీల దృష్టిలో ఉందో ఇందుకు సమ్మతించింది. బలవన్మరణానికి గురైన బోస్ జీవితంలో చాలా రహస్యాలున్నాయి. అవి అతని మరణంతో బాటే మరణించాయి. కానీ జరిగిన సంఘటన మాత్రం చావదుగా 4 దినాల్లో కృష్ణ పూర్తిగా కోలుకున్నాడు. డాక్టర్ గోపాలరావు గారు చాలా హుషారుగా ఉన్నారు. అతనికి తిరిగి దృష్టి వచ్చేస్తుంది. ఒక మనిషికి దృష్టినిచ్చాడనే ఆనందం కాదు, ఒక మహామేధావి తిరిగి మేధావిగా నిలబెట్టగలిగాననే గర్వం. అతని బ్యాండేజీ జాగ్రత్తగా విప్పాడు. మిస్టర్ కృష్ణ, ముందుగా మీరెవరిని చూడాలనుకుంటున్నారు? నాకు ఈ కొత్త జీవితాన్ని ఇవ్వడానికి తన కొడుకు కళ్ళని ఇచ్చి నాకు నేత్రదానం చేసిన ఆ అమ్మను చూడాలి డాక్టర్ గారు అన్నాడు తడుముకోకుండా. మీ కష్టాలన్నింటిలో ఇంత భాగాన్ని పంచుకొని నిద్రాహారాలు మాని మీకోసం తపించిపోతున్న మీ శ్రీమతిని చూడాలని లేదా? ఆమెను ఎప్పుడో చూసేశాను డాక్టర్ గారు. డాక్టర్ పక్కగదిలో ఉన్న లావణ్య తల్లిగారిని గదిలోకి రప్పించి అతని ఎదురుగా నిలబెట్టారు. బ్యాండేజీ పూర్తిగా విప్పి కళ్ళు మెల్లగా తెరవమన్నాడు. కృష్ణ జాగ్రత్తగా తెరిచాడు.
ఏడాది నుంచి లేని పాత జీవితం కొత్తగా మొదలు కాబోతోంది. బరువుగా కనురెప్పలు ఎత్తాడు. మొదట అస్పష్టంగా కనిపించిన దృశ్యం మెల్లగా స్పష్టం కాసాగింది. ఎదురుగా నిలబడిన ఆకారాన్ని చూశాడు. మాతృత్వమంతా మూర్తిభవించిన స్త్రీ అనిపిస్తోంది. అచ్చు తన తల్లిలాగానే ఉందని భ్రమ. నిజంగా తల్లి అసలు తల్లి, జన్మనిచ్చింది. ఈ తల్లి పునర్జన్మనిచ్చింది. కృష్ణ మెల్లగా లేచాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె కళ్ళకు వంగి నమస్కారం చేశాడు. ఆమె దుఃఖాన్ని ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. తనలోంచి పుట్టిన బిడ్డలో అతి ముఖ్యమైన నేత్రాన్ని ఈ బిడ్డకి ధర్మం చేసింది. అతను ఇక నుంచి తన కొడుకే కావలించుకుని ఏడ్చేసింది. ఆ మధురానుభూతి ఎంతసేపు ఉందో. తర్వాత ఆమె కళ్ళు తుడుచుకొని, ఎలా ఉంది బాబు అంది. మీరిచ్చిన జ్యోతి అమ్మ, అన్ని దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరిక వెళ్ళి అవతల గదిలో కూర్చోండమ్మా అన్నాడు డాక్టర్. ఆమె వెనక్కి చూసుకుంటూ అవతల గదిలోకి వెళ్ళింది. తర్వాత మా చెల్లై లావణ్య లోపలికి వచ్చింది. తెల్లని కాటన్ చీర, బ్లౌజ్ రెండు జడలతో మెరిసిపోతోంది. ఆమె పాలాగ్నిని, బ్రుక్కటిని, కళ్ళని, నాసికను, పెదవులను, మొత్తం ముఖాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. సుమిత్ర అని గొణుక్కున్నాడు. నేను లావణ్యనన్నయ్యా అంది లావణ్య. నమ్మలేకపోతున్నాను, గొణుకుతూనే ఉన్నాడు. ఇలా రామ్మా, ఆమె మెల్లగా నడుచుకుంటూ అతని దగ్గరకు వచ్చింది. నడక కూడా సుమిత్రదే. దగ్గరకు వచ్చాక రెండు చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకొని చూశాడు. అమ్మ నాకు పునర్జన్మనే కాదు, ఒక చెల్లెల్ని కూడా ఇచ్చింది అని ఆమె తల పట్టుకొని తల మీద ముద్ర పెట్టుకున్నాడు. లావణ్య కన్నీటి బొట్లు కార్చింది. కృష్ణ వాటిని తుడిచాడు. నీకోసం నేను బ్రతికాను చెల్లై, నాకోసం నువ్వు బ్రతికొచ్చావు. ఇది మిరాకిల్ అనుకోనా, దేవుడున్నది అనుకోనా, లేక ఏమిటి? ఏమనుకోను చెల్లాయ్, ఏమి నిర్వచనం చెప్పుకోను. మనకు తెలియని విశ్వశక్తి మనందరినీ నడుపుతుందేమో అన్నయ్య అంది దేవుణ్ణి స్మరించకుండా. ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. బయట వదిన ఉంది పిలవన, తల ఊపాడు. లావణ్య గది బయటకు వెళ్ళిపోయింది. బయట నుంచి లీల వచ్చింది. దృష్టి వచ్చిందనే ఆనందం ఒక పక్క, ఏమిటో చెప్పలేని బాధ మరో పక్క. తలుపు దగ్గర నిలబడిపోయింది. లీల తలవంచుకునే ఉంది. ఇలా రా లీలా. లీలా మెల్లగా వచ్చింది. ఆమెను తన సహచరిని, తన కష్టసుఖాల్లో బాధలు పంచుకునే కరుణామయిని ఆపాదమస్తకం ఏడాది తర్వాత చూసుకున్నాడు. ఆమెను తాకబోయాడు. లీలా ఒక అడుగు వెనక్కి వేసింది. కొద్దిగా చలించాడు. నా ముఖంలోకి చూడవా, ముఖం చేతుల్లో పట్టుకొని ఏడ్చింది. నీ బాధ ఏమిటో తెలుసు లీలా. కొందరు బ్రతికి హింసిస్తారు. వాళ్ళు చనిపోయి ఎవరూ చేయలేని ఉపకారం చేసిపోతారు. ఆ హింసల్ని తలుచుకొని బాధపడతామా, లేక చివరి క్షణంలో చేసిన మహా ఉపకారానికి ఆనందిస్తామా? నాలో అంత మహత్తు లేదండి. ఆ చూపుని, ఆ కళ్ళని భరించలేనేమోనండి అంది తలవంచుకునే. నీకు అపకారం చేయబోయిన ఆ కళ్ళే నాకు పునర్దృష్టినిచ్చాయి. నేను నిన్ను నిన్నుగా చూడగలుగుతున్నాను. నువ్వే నన్ను నన్నుగా చూడలేవా? నేను చెప్పలేనండి, నిర్వచించలేను, భరించలేను. ఇక ఎప్పటికీ నన్ను చూడవా? మీ మనస్సుని, మేధస్సుని ఎప్పుడూ చూస్తానండి. కానీ సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఇంద్రియాలన్నింటిలోకి నేత్రం ప్రధానమైంది. కానీ అదే మలినమైనదే అయినప్పుడు సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం. శరీర అవయవములన్నింటిలో శిరస్సు ప్రధానం కదా. అందులోని మస్తిష్కమే ఆ త్వక్కు, చక్షువు, శ్రోత్రము, జిహ్వా, గ్రాణము అనే జ్ఞానేంద్రియ పంచకాన్ని కంట్రోల్ చేస్తుంది. మస్తిష్కం నాదైనప్పుడు ఇవి ఎవరివైతేనేం, శివుడంతటి వాడు నాస్తికుడైన తిన్నడి కళ్ళని స్వీకరించలేదా? అందుణ్ణి నేనే కాదు లీలా, నువ్వు కూడా. ప్రజమసి శిరస్యందస్య క్షిప్తాం ధునోత్యహి శంకయ అని ఆర్యవాక్యం. అంధుడు శిరస్సు మీద పూలమాల పెట్టినా పామరుడు పామనుకొని తోసిపారేస్తారట. చూడు లీలా, నా ముఖంలోకి చూడు. ఆమె ముఖం పట్టుకొని ఎత్తి తనలోకి చూడమన్నాడు. లీలా సజల నేత్రాలతో అతని ముఖాన్ని చూసింది. స్పష్టంగా ఆయన దివ్య తేజస్సు కనిపిస్తోంది. కానీ ఆ కృత్రిమ నేత్రాల్లో మాత్రం తేజస్సు లేదు అని భ్రమించింది. అది నీ భ్రమ లీలా అన్నాడు ఆమె మనస్సులోని భావాన్ని కనిపెట్టి. భ్రమే కావచ్చు, కానీ ఆ కళ్ళల్లోకి చూస్తూ మీ పక్కన ఎలా పడుకోగలను, ఎలా కాపురం చేయగలనండి మనసులోనే అనుకుని మనసులోనే ఏడ్చింది. నీ భ్రమ నిన్ను అలా భావించమంటోంది లీలా అన్నాడు పైకి. అతను క్షణికోద్రేకానికి లొంగి అలా ప్రవర్తించాడే తప్ప నిన్ను అసలు పట్టుకోనైనా పట్టుకోలేకపోయాడు కదా అని మాట మార్చి, అవును అతను మద్రాసులో ఉన్నాడు కదా, ఇక్కడ అతనే ఎలా నీ దగ్గరికి వచ్చాడనుకుంటున్నావు లీలా, వాడు మరొకడేమో. కాదు కాదు, ఈ కళ్ళు నాకు బాగా తెలుసు. నేను ఆ కళ్ళను చూసింది నా భౌతిక నేత్రాలతో కాదండి, మనోనేత్రంతో. కృష్ణ నిట్టూర్పు విడిచాడు. అయితే ఇంత భయపడుతున్నావు ఈ కళ్ళను చూసి, అయితే తీయించేస్తాను అన్నాడు. లీలా హడలిపోయింది. వద్దు వద్దు, మళ్ళీ మీ అంధత్వాన్ని భరించలేనండి అని ఏడ్చింది. కృష్ణ డాక్టర్ గోపాలరావుకి, హాస్పిటల్ స్టాఫ్కి పేరు పేరున ధన్యవాదాలు అర్పించి లీలా, లావణ్య, లావణ్య తల్లితో పాటు లావణ్య ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే లావణ్య మొట్టమొదట అడిగిన ప్రశ్న, నాకు పునర్జన్మనిచ్చిన అన్నయ్య ఫోటో ఉందా అమ్మా అని. లీలా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తోంది.
లావణ్య లోపలికి వెళ్ళి పెద్ద ఫోటో తీసుకొచ్చింది. ఫోటోని అతి పవిత్రంగా చూడాలనుకుంటున్నాడు. ఆయనకు చేతులెత్తి నమస్కారం చేయాలనుకున్నాడు. కానీ ఆ ఫోటోను చూసి కొయ్యబారిపోయాడు. ఇతను లావణ్య అన్నగారా? తనకి నేత్రదానం చేసిన మహాత్ముడా? నిరువెల్లా వణికిపోతున్నాడు కృష్ణ. ఫ్లాష్ ఫ్లాష్ లిప్తలో తెలిసిపోతోంది బోస్ గురించి. అతని భావ సంచలనాల్ని లావణ్య గుర్తించలేదు. వాడి గురించి చెప్పుకుంటూ పోతోంది, బాధపడుతోంది. వాడెప్పుడైనా అలిగితే ఎలా బ్రతిమాలేదో జ్ఞప్తికి తెచ్చుకొని విచారిస్తోంది. వాడు క్రికెట్ ఆడుతూ ఉంటే ఎలా పొంగిపోయేదో పారవశ్యంతో వర్ణిస్తోంది. తాగిన రోజున ఎలా తిట్టేదో చెప్పి దుఃఖిస్తోంది. ఇవేమి వినిపించుకోవటం లేదు కృష్ణ. మీ వదిన ఎక్కడుంది? బాత్రూంలో. ఫోటో ఇచ్చేశాడు. ఆ ఫోటో అతనిలో కలిగించిన భావ సంచలన తరంగం తరంగాల రూపాన లీలకు తెలిసిపోతున్నాయేమోనని భయపడ్డాడు. బలవంతంగా మనసుని మరో విషయం మీదకి మళ్లించేశాడు. ఎప్పుడో చూసిన ఇంగ్లీష్ వార్ పిక్చర్ మీదకి దృష్టిని కేంద్రీకరించాడు. స్నానం చేస్తున్న లీల కృష్ణ భావతరంగాలకి ఉలిక్కి పడింది. కానీ వెంటనే డిస్టర్బెన్స్. ఏదో ఇంగ్లీష్ పిక్చర్ వార్ జరుగుతోంది. వెంటనే శృంగారం పిక్చర్ తాలూకు దృశ్యాలు. ఏదో ఇంగ్లీష్ నవల ఏదో పార్క్ తిరిగి ఏదో తెలుగు నాటకం. వెంటనే బీచ్. ఏమిటి కల్లోలం అనుకుంది లీల. కృష్ణ అంత చప్పున బ్రెయిన్లోని భావాలను మార్చేసి చివరకు దాదాపు ప్యారలైజ్ చేసేశాడు. తిరిగి లీల షవర్ బాత్లో స్నానం చేస్తుంది. అంతలో లావణ్య చిన్న తమ్ముడు టార్జాన్ వచ్చాడు. నమస్తే అన్నాడు. చిరంజీవ అని ఆశీర్వదించాడు కృష్ణ. నీకు చదరంగం వచ్చా? మళ్ళీ కృష్ణ అడిగాడు. ఓ, వాడు ఛాంపియన్ అన్నాయ్. లీల కూడా ఛాంపియన్ అన్నాడు కృష్ణ. అయితే నాతో పందెం వేయగలరా వదిన గారు? ఓడిపోతావోయ్. బాత్రూంలో తలతుడుచుకుంటూ లీల నవ్వుకుంది. కృష్ణగారు కూడా చెస్లో ఛాంపియనే. ఆయన తన చేతిలో చాలాసార్లు ఓడిపోయారు, అందుకే తనని పురమాయిస్తున్నారు అనుకుంది లీల. గబగబా చీర కట్టుకొని బయటకు వచ్చింది. చెస్ నువ్వు ఆడగలవా? పందెం వేస్తారా అన్నాడు టార్జాన్. ఎంత అన్నాడు కృష్ణ. మీరెవరూ మధ్యకు రాకూడదు. అసలు మీరు మేము ఆడుతున్న గదిలోనే ఉండకూడదు అన్నాడు టార్జాన్. ఆల్ రైట్, మరి పందెం అంది లీల. మా వదిన గెలిస్తే నువ్వు 100 రూపాయలు ఇవ్వాలిరా టార్జాన్ అంది లావణ్య. డబ్బులు నా దగ్గర లేవు, రూపాయి అయితే వేస్తాను. భయపడకు టార్జాన్, నేను నీ తరపున పందెం కలుపుతా అన్నాడు కృష్ణ. కలపండి అంది లీల. కృష్ణ లావణ్య 100 కలిపారు. చదరంగం బోర్డు తీశారు. హుషారుగా కలిపారు. లీల మస్తిష్కం పూర్తిగా చదరంగం మీద లగ్నమయ్యేట్టు హిప్నటైజ్ చేశాడు కృష్ణ. లీల పూర్తిగా చదరంగం మీద కాన్సన్ట్రేట్ చేసింది. టార్జాన్ కూడా బాగానే ఎత్తులు వేస్తున్నాడు. లావణ్య ఆశ్చర్యంగా చూస్తోంది. కృష్ణ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి సైగ చేసి లావణ్యను పిలిచాడు. లావణ్య ఆట చూస్తూనే బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆమె బెడ్రూమ్లోకి రాగానే కృష్ణ తలుపులు వేసేశాడు. లావణ్య ఆశ్చర్యంగా చూసింది. కృష్ణ ఆమె చెయ్యి పట్టుకొని బోస్ గదిలోకి లాక్కెళ్ళాడు. ఏమిటన్నయ్యా అంది ఆశ్చర్యపోతూ చెయ్యి విడిపించుకొని. గట్టిగా మాట్లాడకు, మన మాటలు వాళ్లను డిస్టర్బ్ చేయకూడదు. ఏం? నీకు రహస్యం చెప్పాలి. ఏమిటా రహస్యం? మీ వదిన అసలు వినకూడదు. బిందా ప్రళయమే. అయితే నేను అది ఏ విధంగా చెప్పినా ఆమె మస్తిష్కం నా మాటల్ని రిసీవ్ చేసేసుకుంటుంది. అందువల్ల ఆమె బ్రెయిన్ పవర్ మొత్తాన్ని చదరంగం మీదకి కేంద్రీకరించేటట్టు చేసేసాను. అందువల్ల ఆమె నా భావతరంగాలను క్యాచ్ చేయలేదు. ఏమిటా రహస్యం అంది అర్థం కాక. బోస్ గురించి నీకు ఇంకా ఏం తెలుసు? అంటే అతని ప్రైవేట్ లైఫ్ అంటే అంది ఆశ్చర్యంగా. అతనిలో ఇతరుల్ని హింసించాలనే ప్రవృత్తి ఉందా? ఉంది, కానీ ప్రమాదకరమైంది కాదు. ఎవరినైనా అతను ప్రేమించాడా? లావణ్య కొంచెం కన్ఫ్యూజ్ అయింది. చెప్పమ్మా. పర్వాలేదు, ఒక ప్రేమ విషయం తెలుసు. ఎవరా అమ్మాయి? క్షణం తటపటాయించింది. ఎవరు? వదినే, లీల వదిన. ఐ సీ, దెన్ ఐ ఆమ్ కరెక్ట్. అంటే నువ్వు నమ్మలేని నిజాలు చెప్తాను. కాస్త ఊపిరి తీసుకో, ఉద్రేకపడొద్దు. అసలు ఏమాత్రం తొందరపడకు. నన్ను కాన్సన్ట్రేట్ చేసి చూడని అని కాసేపు ట్రాన్స్లోకి పోయాడు. అతను ఒకరోజు లీల బజార్ నుంచి వస్తుంటే ఫాలో అయ్యాడు. లీల ఏ ఇంట్లోకి వెళ్ళిందో చూశాడు. ఆ ఎదురింట్లో ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు. ఇద్దరూ వాళ్లకు తెలిసిన వాళ్లే. ఇలాగుంది, చాలా ఆప్యాయంగా హుషారుగా మాట్లాడుకున్నారు. కొంతసేపటికి మా సుమిత్ర బయటకు వచ్చింది. ఆమెను చూసి బోస్ ఉలిక్కిపడ్డాడు. ఆమెనే కిటికీ వెనక నుంచి పట్టిపట్టి చూస్తున్నాడు. ఏమిటోయ్ అలా ఆమెనే చూసేస్తున్నావు? ఒకడు అడిగాడు. ఆ అమ్మాయి ఎవరు అన్నాడు ఆత్రంగా బోస్. సెక్రటరేట్లో ఆమె భర్త పనిచేస్తున్నాడు. ఆయన గారి భార్య పేరు సుమిత్ర. ఇంకా ఎలాంటి లక్ష్మణుని కనలేదు, మోస్తున్నట్టుంది. బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద సిటీ, నో ఇన్ ద వరల్డ్, ఇన్ ద యూనివర్స్, మరో కూర్రాడు అన్నాడు. బోసు కిటికీ వెనక నుంచి అలాగే ఇంకా చూస్తున్నాడు. చూసి నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు. ఎందుకు నమ్మలేవు? ఆవిడ అచ్చు మా చెల్లెల్లా ఉంది, అచ్చు మా లావణ్య అంటూ బోసు గొణిగాడు. అది వాళ్ళు వినిపించుకోలేదు. కానీ బోసు సుమిత్రను ఇంకా అలానే దాహంగా పట్టి చూస్తున్నాడు. చివరికి ఐ వాంట్ హర్, ఐ మా స్టూడెంట్ కుర్రాడు బాగుంది, చెప్పు బ్రదర్. ఇంపాసిబుల్ అన్నాడు బోస్ ఉద్రేకంతో ఊగిపోతున్నాడు. నిప్పో నీళ్ళో, నేను ప్రయత్నం చేస్తాను ఎలాగైనా సరే.
చివరికి శవాన్నైనా సరే. కుర్రాళ్ళిద్దరూ నిషాలో ఉన్నారు, నవ్వేశారు. శవాన్ని ఏం చేసుకుంటావు బ్రదర్, సజీవంగానే ఛాన్స్ కొట్టు. కానీ ఆ పిల్ల లొంగే రకం కాదు, మొన్న మనవాడు మాటలు కలిపాడు, సరదాగానే మాట్లాడింది. కానీ ఎందుకో తారా జువ్వలా ఎగిరిపోయింది, అగ్నిపర్వతంలా బద్దలైపోయింది. మనవాడు పిరికి సన్యాసి, హడలిపోయి ట్రయల్స్ మానేశాడు. నీకు సినిమా యాక్ట్కున్నంత పర్సనాలిటీ ఉంది, దాంతో ఆమెను ఆకర్షించు. వలై మగాడి అందానికి పడిన ఆడది ఉండదు కదా, ఒకసారి పడిందా నెక్స్ట్ ఛాన్స్ మాకొస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఇందులో ఏముంది, సరదాగా ఒక గంట, దీనివల్ల తరిగిపోయేదేం లేదు అన్నాడు బోస్. వీళ్ల ప్రేలాపన వినిపించుకునే స్థితిలో లేడు, దాహంతో చూస్తూనే ఉన్నాడు. లీలా సుమిత్ర దగ్గరకు వచ్చింది, అయినా అతని దృష్టి లీల మీద లేదు. లీల కంటే అందగత్తె సుమిత్ర ఆమె మీద ఉంది. అలా గంటసేపు నుంచి చూస్తూనే ఉన్నారు. అంతలో మా బావగారు వచ్చారు, ఇద్దరూ లోపలికి వెళ్లారు, అక్కడి నుంచి కిందికి వచ్చారు. అందరం భోజనాలు చేశాం, కానీ కింద ఉన్నప్పుడు ఎవరం పైకి కనిపించాం. బోస్ అలా 2-3-4 గంటలు ఎదురు చూశాడు. కానీ సుమిత్ర లోనికి వెళ్ళిపోవడంతో ఆమె ఇక కనిపించక బోసు విసిగెత్తిపోయాడు. ఆమె కనిపించకపోయే కొద్దీ అతని కసి హెచ్చిపోయింది. పిచ్చివాడిలా అటు ఇటు ఆగదిలోని తిరిగి సుమిత్ర కోసం తెగ ప్రయత్నం చేసి ఇక లాభం లేక తెగ తాగాడు. ఆ పిల్ల ఇక్కడే ఉంటుందా అని అడిగాడు. ఆ ఎక్కడికి వెళ్ళదు, ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది, అది వాళ్ళ సొంత ఇల్లు. బోస్ తెగ తాగి తెల్లారే ముందు వెళ్ళిపోయాడు. కృష్ణ ఆ ట్రాన్స్ నుంచి తేరుకోలేదు, ఇంకా చెప్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు వర్ణించేది మాత్రం అవాళ్ళ సుమిత్రని హత్య చేసిన సంఘటన. ఈ మధ్యలో చాలా పెద్ద లింక్ మిస్ అయింది, అది కృష్ణ మస్తిష్కం గ్రహించినా చెప్పలేదు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ కూడా ఉంది, సుమిత్ర కృష్ణ చెల్లెలు, ఆమె అంటే అతనికి పంచప్రాణాలు. ఆమె క్షణం కనిపించకపోతే పిచ్చెక్కినట్టు ఉండేది. దీనికి కారణం ఆ వంశంలో ఇక మిగిలింది అతను సుమిత్ర మాత్రమే. అందువల్ల కృష్ణ ఎప్పుడూ చెల్లెల్నే ఊహించుకుంటూ ఉండేవాడు. లీలకి భర్త ప్రాణం, అందువల్ల ఆమె దృష్టి కేవలం కృష్ణ మీదే కేంద్రీకరించేది. సుమిత్ర అంటే అనురాగం ప్రేమే, కానీ కృష్ణ సుమిత్ర ఇద్దరిలో ఆమెకు దగ్గరవాడు భర్త అయిన కృష్ణ మాత్రమే. ఆమె అతని కోసం మొత్తం కుటుంబాన్నే వదులుకుంది, ఆమెకు భర్తే అందువల్ల సర్వస్వం కాబట్టి ఎప్పుడు కృష్ణ గురించే ఆలోచించేది. కృష్ణ ఏం చేస్తున్నా ఫ్లాష్లా ఆమెకు లిప్తపాటు కాలం కృష్ణ కనిపించేవాడు, తప్ప మిగతా వాళ్ళు కనిపించేవారు కారు. అందువల్ల సహజంగా ఆమెకు సుమిత్ర ఫ్లాష్లా కనిపించకపోవడంలో అనౌచిత్యం ఏం లేదు. కృష్ణ ఇప్పుడు సుమిత్ర మర్డర్ గురించి చెప్తున్నాడు, ఆ మధ్య మిస్ అయిన కథని పాఠకుల కోసం చెప్తున్నాడు. ఈ చెప్పే విషయాలు కృష్ణ లావణ్యకు చెప్పలేదు కాబట్టి లావణ్యకు తెలియవు, ఇక ఎప్పటికీ తెలియని విషయం. కానీ పాఠకులకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. జరిగిపోయిన కథ. జీవితం అర్థం కావాలంటే సెక్స్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు పాశ్చాత్య శాస్త్రజ్ఞులు. దానిమీద వాత్స్యాయనుడు ఎప్పుడో శాస్త్రం రాసేశాడు. కానీ ఇప్పటి మన దేశకాల పరిస్థితుల దృష్ట్యా దీనికి ఇవ్వవలసినంత ప్రాముఖ్యత ఎవరు ఇవ్వటం లేదు. కారణం సెక్స్ అంటే పాపమని. ఈ పాపం అనేది మన నరనరాల్లోనూ జీర్ణింపచేసింది మన ఆధ్యాత్మిక దృష్టి. అయితే ఆధ్యాత్మికత్వాన్ని బోధించిన మన పురాణాలన్నింటిలోనూ సెక్స్ ఉంది. గౌతమ మహాముని భార్య అయిన అహల్యతో ఇంద్రుడు ఆమె సమ్మతితోనే సంగమిస్తే గౌతముడు కోపోద్రిక్తుడై ఇంద్రుడిని 1000 యోనులుగా నీ శరీరం మారిపోవాలని శపించాడు. తర్వాత వెంటనే యాంటీడోట్లాగా ఆ యోనులన్నింటినీ కనులుగా మార్చేసిన కథ ఉంది. ఇతర స్త్రీలతో సంగమిస్తే గౌతముడు శపించినట్టు శిక్ష పడుతుంది, దాంతో పాపభీతి మొదలైంది. కానీ వెంటనే శిక్షను రద్దు చేసిన రాష్ట్రపతిలాగా యాంటీడోట్ కథలు పుట్టడంతో కొంత కన్ఫ్యూజన్ జనంలో ఏర్పడింది. అయితే ఇంద్రుడు దేవతల రాజు కాబట్టి అక్కడ ఆధ్యాత్మిక వాదాన్ని గెలిపించారు. ఇలా వేల సంవత్సరాల పాపభీతి, ఆధ్యాత్మికత్వం జనంలో, ముఖ్యంగా హిందువుల్లో ఇంగ్లీష్ తత్వం కూడా ఎక్స్ట్రాగా ఏర్పడటంతో సెక్స్ పాపమా కాదా, అవును కాదు అని ఆసోలేషన్లో పడి కొట్టుకుంటున్నారు. ఆడవారిలో ఈ ఆధ్యాత్మిక చింతన ఎంత పెద్ద చదువులు చదివినా కొంత అయినా మారలేదు. లావణ్య డాక్టరే కావచ్చు, కానీ ఆధ్యాత్మిక చింతన, పాపభీతి, భగవద్భక్తి గల తల్లిదండ్రులకు వారసురాలిగా జన్మించింది. బోసు కూడా అలానే ఆ తల్లిదండ్రులకు జన్మించిన మగాడిగా వాడి పరిధి పెద్దదై బయట ఉన్న రాక్షస సమాజంలో విచ్చలవిడిగా తిరగడం వల్ల అన్ని రకాల జాడ్యాలకి బానిసైపోయాడు. చిన్నతనంలో వాడు లావణ్య ఒకే గదిలో పడుకునేవారు. లావణ్య అందం వాడిని ఏదో చక్కిలిగింతలు పెట్టేది. వాడిలో ఇన్సెస్ట్ ప్రవర్తన భావం తలెత్తింది. ఇన్సెస్ట్ అంటే తల్లి కొడుక్కి, తండ్రి కూతురికి, అక్క తమ్ముడికి లేదా అన్నా చెల్లెలకి ఉండే సెక్స్ సంబంధం. అయితే వాడి హిందూ రక్తంలో పాపభీతి, అర్థం కాని ఆధ్యాత్మిక చింతన బలంగా ఉండటం వల్ల వాడు చెల్లెలతో ఎలాంటి సెక్స్ సంబంధాలని పెట్టుకోలేకపోయాడు. భయం అన్నదాన్ని వల్లే కాదు, భావం ప్రవర్తనలో కూడా పెట్టుకోలేకపోయాడు. వాడు అలాంటి నీచపుట ఆలోచనకి లొంగిపోలేకపోయాడు. అప్పుడు వాడి వయస్సు 10 ఏళ్ళు, లావణ్యకు 8 ఏళ్ళు. అంత చిన్నతనంలోనే వాడికి చెల్లెలందం మీద మోజు కలగడంతో వాడు ఒక రకమైన ఫెటిసిస్
ఫెటిసిస్ట్గా మారాడు. అంటే ఫెటిసిజం అన్న దాన్ని స్థూలంగా చెప్పుకోవాలంటే ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు మనిషిలో కలిగే కామవాంఛ, ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించిన చీరలు, జాకెట్లు, పెటికోట్లు, చివరికి కుంకుమ చూసినా కలిగే మానసిక కామవాంఛ. కానీ బోస్ని ఆకర్షించింది లావణ్య సౌందర్యం, ముఖ్యంగా ఆ చొట్టబుగ్గలు. దీనిని కూడా ఫెటిసిజంలోనే చేర్చవచ్చు. దీనికి పార్షియాలిజం లేదా బాడీ ఫెటిసిజం అంటారు. వాడికి వయసు పెరిగే కొద్దీ ఆమె మీద అనురాగం హెచ్చింది. సాధారణంగా ప్రతి అన్న చెల్లెలి మీద ఉండే అనురాగం లాంటిదే. కానీ బోసుకు మాత్రం అన్కాన్షియస్గా ఆమె అందం మీద సెక్స్ వాంచ మాత్రం మరీ హెచ్చయిపోయింది. అది చెప్పలేడు. చెప్పటానికి వాడి మనస్సే తిరస్కరిస్తోంది, ఎదురుదెబ్బ కూడా కొడుతోంది. అందువల్ల వాడు ఆమెని అప్పుడప్పుడు నిద్రపోతున్న సమయాల్లో కిటికీ సందుల్లోంచి చూసేవాడు. ఆమె ముఖాన్ని, చొట్టలు పడే బుగ్గల్ని మాత్రమే తనివి తీరా చూసేవాడు. ఒకటి రెండు సార్లు వాడు అలా తొంగి చూస్తున్నప్పుడు హాస్యంగా లావణ్య వాడిని ఏరోయ్ పీపింగ్ టామ్ అని ఏడిపించిందే తప్ప వాడిలోని వయోరిజం చాలా హెచ్చుగా ఉందని గుర్తించలేకపోయింది. డాక్టర్ అయి ఉండి కూడా ఇతరులు స్నానాలు చేస్తున్నప్పుడు కానీ, భార్యాభర్తలు పడకగదిలో ప్రణయఘట్టాల్లో ఉన్నప్పుడు కానీ దొంగతనంగా చూసే సెక్షువల్ డీవియేషన్ని వయోరిజం అంటారు. వాడు పువ్వుల దుస్తులు ధరించేటప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు చీరల్లాంటి లుంగీలు ఆడవాళ్లలాగే కట్టుకున్నప్పుడు కానీ, లావణ్య వీడిని అవేం ఫ్యాషన్లరా, ఆడపిల్లల బట్టలు నువ్వును అనేది కానీ వాడిలో ట్రాన్స్వర్సిటిజం తొంగి చూస్తుందని తిట్టలేదు. అనుమానం తట్టినా నిజం చెప్తే ఏడుస్తాడని. ఆడదుస్తుల్ని మగవాళ్ళు, మగవాళ్ళ లాంటి ప్యాంట్ షర్ట్ వేసే ఆడవాళ్లలో ఈ విధంగా కామతృప్తి వస్తుంది. దీన్నే ట్రాన్స్వర్టిజం లేదా క్రాస్ డ్రెస్సింగ్ అంటారు. అయితే ఫెటిసిజానికి సంబంధించిన ఎగ్జిబిషనిజం, కోప్రాలలియా వాడు ఇంట్లో ఎప్పుడూ కనపరచలేదు. ఇంట్లో సంస్కారంగా ఉండదు కాబట్టి ఇంద్రుడు ఈ విధంగా ఆలోచిస్తే పెద్ద ఫెటిసిస్ట్. అయితే వీడిలో ఈ ఫెటిసిజం జాడ్యం ఉందని మొట్టమొదటిసారిగా లావణ్య తెలుసుకున్నది లీలా తన దగ్గరకు వచ్చి ఇద్దరు పడుకొని మాట్లాడుతుంటే వాడు కిటికీలోంచి తొంగి చూసినప్పుడు. అప్పుడు కూడా ఏరా పీపింగ్ టామ్ అందే గాని అనుమానించలేదు. వాడు ఎప్పుడైతే లీలా తనకి కావాలన్నాడో ఇక కోపాన్ని ఆపుకోలేక చెంప చెల్లుమనిపించింది. వాడు మహా పిరికివాడే గాని మూర్ఖపు పట్టుదల కూడా ఉంది. ఫెటిమిస్టులు ఆ మూర్ఖత్వంతో ఎలాంటి పనులైనా చేసేస్తారు, చివరికి హత్యలు చేయడానికి కూడా వెనుదీయరు. వాడు అసలు పెళ్లి చేసుకునేందుకే ఇష్టపడేవాడు కాదు. కారణం, వాడికి అన్కాన్షియస్గా లావణ్యం మీద ఉంది. అది ఈ జన్మలో జరిగేది కాదు. అందుకే నీలాంటి వాళ్ళెవరైనా ఉంటే చెప్పు, చేసుకుంటానని తన లోపలి భావాల్ని నవ్వుతూ చెప్పేసేవాడు. ఆ మాటను లావణ్య డాక్టర్ అయి ఉండి కూడా దానిలోని గూఢార్థాన్ని గ్రహించలేకపోయింది. ఎలా గ్రహిస్తుంది, ఎలా అనుమానిస్తుంది, ఎలా ఊహిస్తుంది? ఇలాంటి సమయంలోనే వాడికి ఒక రోజున లీల కనిపించింది. చాలా అందంగా ఉన్నట్టు అనిపించింది. యాంత్రికంగా ఆమె వెనక వెళ్ళాడు. సుమిత్ర కనిపించింది. ఆశ్చర్యపోయాడు. లావణ్యకు డిటో. ఆమె నవ్వితే బుక్కలు కూడా చుట్టలు పడుతున్నాయి. ఇలాంటి అమ్మాయి కోసమే ఇన్నాళ్ళు వెతుకుతున్నాను అని తప్పించిపోయాడు. కానీ ఆమెకు పెళ్ళయిందని తెలుసుకుని బాధపడిపోయాడు. అయితే ఈ లావణ్యమూర్తి సుమిత్రను పొందటం ఎలా? ఆలోచించి ఆలోచించి చాలా జాగ్రత్తగా ఒక ప్లాన్ తయారు చేసుకున్నాడు. ఆమెతో స్నేహం చేయటం అనేది కలలో మాట. ఒక్కసారైనా ఆమెతో ఉండాలంటే బలవంతం తప్ప మరో మార్గం లేదు. ఆమెను లాక్కుపోతేనో తన ఒక్కడి వల్ల అయ్యే పని కాదు, మరొకరి సహాయం కావాలి. వాళ్ళ ఇంటెదురుగా ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు సన్యాసులు, పిరికి విధవలు. అయినా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి తనలానే తయారు చేస్తానో అనుకుని క్లబ్బుల్లో, బారుల్లో వాళ్ళని తిప్పాడు. చివరికి అతని ప్లాన్కి ఒప్పుకున్నారు. రెండు రోజుల పాటు వాళ్ళ ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు నటించాలి. వీలు చూసుకుని ఎవరూ లేని టైంలో కానీ అర్ధరాత్రి కానీ ఆమెకు మత్తుమందు ఇచ్చేసి తీసుకుపోవాలి. ఇది వాళ్ళ ప్లాన్. తర్వాత అన్నాడు కథ కొనసాగుతుంది.